అందరికీ నమస్కారాలు. నా పేరు బాలు. నేను ది మ్యాట్రెస్ ఎక్స్పర్ట్ ఇండియా నుంచి వీడియో షూట్ చేస్తున్నాను. ఈ వీడియోలో మీకు బాండెడ్ పఫ్ అంటే ఏంటి, దాంట్లో ఉండేటువంటి అడ్వాంటేజెస్ మరియు డిసడ్వాంటేజెస్ గురించి చెప్పదలుచుకున్నాను. ఇక్కడ నా దగ్గర బాండెడ్ పఫ్ క్రాస్ సెక్షనల్ శాంపుల్ పీస్ ఉన్నది. ఇది చూడడానికి ఇలా ఉంటుంది అన్నమాట. మీకు ఈ బాండెడ్ పఫ్ తయారు చేయడానికి ఈ వేస్ట్ ఫోమ్ మటీరియల్ని చిన్న చిన్న పీసెస్గా తయారు చేసి దాన్ని కంప్రెస్ చేసి ఒక పెద్ద షీట్గా తయారు చేస్తారు. దీన్నే బాండెడ్ పఫ్ అంటారు. దీన్ని తయారు చేయడానికి పాలిరేథిన్ ఫోమ్ వేస్ట్ అయినా వాడచ్చు, ఇంకా వేరే ఏదైనా ఫోమ్స్ కూడా యూజ్ చేసి దీన్ని కంప్రెస్ చేయొచ్చు అన్నమాట. ఇది 100% సింథటిక్ మటీరియల్గా చెప్పవచ్చు. అడ్వాంటేజెస్ చూసినట్లయితే ఇది వేస్ట్ మటీరియల్ అంతా వేసి కంప్రెస్ చేసి చేస్తారు కాబట్టి ఇది ప్రైస్ వైజ్ తక్కువ ఉంటుంది, ప్లస్ వైడ్గా ఎక్కడైనా మీకు అవైలబిలిటీ ఉంటుంది. మూడవది, ఈ ఫోమ్ డిఫరెంట్ కంప్రెస్ లెవెల్స్తో దీన్ని హాట్గా తయారు చేయొచ్చు, సాఫ్ట్గా తయారు చేయొచ్చు, మీడియం హాట్గా తయారు చేయొచ్చు. ప్లస్ మోర్ ఓవర్ ఎక్కువగా ఎవరికైనా ఆర్థోపెడిక్ స్పెషాలిటీ మ్యాట్రెస్ కావాలి, బ్యాక్ సపోర్ట్ మ్యాట్రెస్ కావాలి, బాండెడ్ పఫ్ని ఎక్కువగా యూజ్ చేస్తారు. ఇది బాగా కంఫర్ట్ అనేది ఉంటుంది, ఎందుకంటే హార్డ్గా ఉంటుంది కాబట్టి కంఫర్ట్ కూడా వాళ్ళకి సపోర్ట్ అనేది బాగా ఉంటుంది, బ్యాక్ సపోర్ట్ అనేది. ప్లస్ ఇది తొందరగా సాగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, ఎక్కువ కాలం మండుతుంది మీకు బాండెడ్ పఫ్ అనేది. డిసడ్వాంటేజెస్ చూసినట్లయితే ఇది టోటల్ సింథటిక్ ఫోమ్ అని చెప్పవచ్చు. దీని బ్రీతబిలిటీ చాలా తక్కువ ఉంటుంది, సో దీనివల్ల ఎండాకాలం మీకు కొంచెం వేడిగా అనిపించవచ్చు సర్ఫేస్లో. ఈ ఫోమ్లో బాండెడ్ పఫ్లో మీకు వచ్చినట్లయితే ఇంకొక డిసడ్వాంటేజెస్, ఇది యాంటీ డస్ట్ మైట్ కానీ హైపో అలర్జెనిక్ కానీ అలాగే మైల్డ్యూ రెసిస్టెన్స్ అటువంటి ఫీచర్స్ ఏమీ ఉండదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని మీరు లైక్ చేయొచ్చు, షేర్ చేయొచ్చు, మీ యొక్క కామెంట్స్ను వీడియో కింద డ్రాప్ చేయొచ్చు. నా పేరు బాలు, సైనింగ్ అవుట్.